హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ వీడియోలో 2023వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో గృహప్రవేశానికి మంచి ముహూర్తాలు ఏ ఏ తేదీలలో ఉన్నాయి, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఏ ఏ రోజులలో మనము గృహప్రవేశాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది, వాటి వివరాలు నేను తెలియచేస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో నేను ఓన్లీ డేట్స్ మాత్రమే మీకు చెప్తున్నానండి, పంచాంగాలను అనుసరించి. అలానే మా పంతులు గారిని అడిగానండి, ఇలా పంచాంగంలో ఉన్న డేట్స్ అనేటివి నేను చెప్పవచ్చా అని. వాటిలో ఉన్న డేట్స్, అలానే ఆయన కూడా కొన్ని డేట్స్ అనేటివి చెప్పారండి. ఆ డేట్స్ అన్నిటినీ నేను మీతో షేర్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నా, ఏదైనా టైమింగ్స్ కావాలి అన్నా సరే మీరు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి నేను రిప్లై అనేది ఇస్తానండి. వెళ్లే ముందుగా నాది ఒక రిక్వెస్ట్ అండి, మీరు వీడియోని చివరి వరకు చూస్తేనే అండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. నాకు చాలా వరకు చాలా మంది కామెంట్ చేస్తున్నారండి, ఏ డేట్ అయితే బాగుంటుంది, ఏ డేట్ అయితే బాగుండదు అని. నేను మన వీడియోలోనే క్లియర్గా ఏ డేట్లో అయితే చేసుకోగలమో ఆ డేట్స్ అని మాత్రమే నేను మెన్షన్ చేస్తానండి. దాన్ని బట్టి మీరు వీడియోని పూర్తిగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. 2023వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో గృహప్రవేశానికి మంచి రోజులు, వాటి గురించి తెలియచేస్తానండి. ఫిబ్రవరి 1వ తేదీ బుధవారం, ఏకాదశి తిథి, మృగశిరా నక్షత్రం అండి. ఈరోజు గృహప్రవేశానికి చాలా అనుకూలంగా ఉంది. ఫిబ్రవరి 3వ తేదీ శుక్రవారం, త్రయోదశి తిథి, పునర్వసు నక్షత్రం. ఈరోజు కూడా అనుకూలంగా ఉందండి. అలానే ఫిబ్రవరి 4వ తేదీ శనివారం, చతుర్దశి తిథి, పునర్వసు నక్షత్రం. అలానే ఫిబ్రవరి 5వ తేదీ పూర్ణిమ, పౌర్ణమి రోజు, ఆదివారం, పుష్యమి నక్షత్రం అండి. ఈరోజు కూడా మనకి గృహప్రవేశానికైతే అనుకూలంగా ఉందండి. అలానే ఫిబ్రవరి 6వ తేదీ సోమవారం, బహుళ పాఠ్యమి, ఆశ్లేష నక్షత్రం. ఈరోజు కూడా గృహప్రవేశానికి అనుకూలంగా ఉందండి. తరువాత ఫిబ్రవరి 8వ తేదీ బుధవారం, తదియాతిథి, పుబ్బా నక్షత్రం. తరువాత ఫిబ్రవరి 9వ తేదీ గురువారం, చవితి తిథి, ఉత్తరా నక్షత్రం అండి. తరువాత ఫిబ్రవరి 10వ తేదీ శుక్రవారం, పంచమీ తిథి, హస్త నక్షత్రం. తరువాత ఫిబ్రవరి 11వ తేదీ శనివారం, షష్ఠీ తిథి, చిత్త నక్షత్రం. తరువాత ఫిబ్రవరి 12వ తేదీ సప్తమీ తిథి, స్వాతి నక్షత్రం, ఆదివారం అండి. ఈ రోజులలో కూడా మనకి గృహప్రవేశానికి మంచి సమయాలైతే ఉన్నాయండి. తరువాత ఫిబ్రవరి 15వ తేదీ బుధవారం, దశమీ తిథి, జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈరోజు కూడా గృహప్రవేశానికి చాలా అనుకూలంగా ఉంది. తరువాత ఫిబ్రవరి 16వ తేదీ గురువారం, ఏకాదశి తిథి, మూలా నక్షత్రం అండి. ఈరోజు కూడా గృహప్రవేశానికి చాలా అనుకూలంగా ఉంది. తరువాత ఫిబ్రవరి 22వ తేదీ బుధవారం, విద్యాతిథి, పూర్వభాద్రా నక్షత్రం అండి. ఈరోజు కూడా గృహప్రవేశానికి. తరువాత ఫిబ్రవరి 23వ తేదీ గురువారం, తదియాతిథి, చవితి తిథి, రెండు తిథులు కలిసి వచ్చాయండి. ఈరోజు నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం. ఈరోజు కూడా గృహప్రవేశానికి చాలా అనుకూలంగా ఉందండి. తరువాత ఫిబ్రవరి 24వ తేదీ శుక్రవారం, పంచమీ తిథి, రేవతి నక్షత్రం. ఈరోజు కూడా గృహప్రవేశానికి అనువైన ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తరువాత ఫిబ్రవరి 25వ తేదీ శనివారం, షష్ఠీ తిథి, అశ్విని నక్షత్రం. తరువాత ఫిబ్రవరి 27వ తేదీ సోమవారం, అష్టమీ తిథి, కృతికా నక్షత్రం అండి. ఈ రోజులలో కూడా మనకి గృహప్రవేశానికైతే మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈ ఫిబ్రవరి నెలలో 1వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ, 12వ తేదీ, 15వ తేదీ, 16వ తేదీ, 22వ తేదీ, 23వ తేదీ, 24వ తేదీ, 25వ తేదీ, 27వ తేదీ, ఈ రోజులలో మాత్రమే మనకి ఫిబ్రవరి నెలలో గృహప్రవేశానికైతే మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈ రోజులలో మీకు కుదిరిన రోజు మీరు గృహప్రవేశానికైతే సిద్ధం చేసుకోవచ్చు. ఓకే అండి, మరి నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఇంకా ఎవరికైనా ఈ వీడియో మీద ఏదైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.